అండ్ టెల్, స్పీక్ అండ్ టాక్, ఇవన్నీ పదాలు చెప్పడానికి చెప్పాను 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 అన్నాను అలా వస్తుంది. కానీ వీటికి డిఫరెన్సెస్ ఉంది, గ్రామటికల్ డిఫరెన్సెస్ ఉంది, సిచ్యువేషనల్ డిఫరెన్సెస్ ఉంది. ఆ డిఫరెన్సెస్ ఏంటి అని మనం ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తూ నేను నేర్పిస్తాను. ఆ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు సే, టెల్, స్పీక్ అండ్ టాక్ కరెక్ట్గా ఎలా వాడాలి మీ కన్వర్జేషన్లో అని చాలా బాగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈజీగా అర్థమైనట్టు నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ మిస్ కాకూడదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ సే అండ్ టెల్ ఏంటంటే, సే అండ్ టెల్కి సిమిలర్ మీనింగ్స్ ఉంటుంది కానీ స్లైట్గా మనం డిఫరెంట్గా యూస్ చేస్తాము. అదేంటంటే, సంబడి సేస్ సంథింగ్ బట్ సంబడి టెల్ సమ్వన్ సంథింగ్, ఇదే డిఫరెన్స్. అంటే అర్థం ఏంటి దీనికి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఇంకొక మనిషికి ఏమైనా చెప్తాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని కొన్నిసారి ఉట్టి ఒక మనిషే ఏమైనా చెప్తాడు అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనము ఫస్ట్ ఎవరినైనా కలిసేటప్పుడు ఏమని చెప్తాము? నమస్కారం, నమస్తే ఇలా చెప్తాము. ఇది ఇండియన్స్ పద్ధతి, నమస్కార్ అని. అదే సిక్ వాళ్ళు సత్సర్యకాల్ అని అంటారు, తమిళియన్స్ వనక్కం అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు హలో అంటారు, ఫ్రెంచ్ వాళ్ళు బాంజోర్ అంటారు. అంటే ఇలా అంటారు, అంటే అలా అంటారు. ఈ భాష వాళ్ళు ఇలా అంటారు, వాళ్ళు ఇలా అంటారు. గుడ్ మార్నింగ్ని మనం తమిళ్లో ఎట్లా అంటాము? తినడంని ఇంగ్లీష్లో ఏమని అంటాము? సో ఇలా ఏం అంటాము అనేటప్పుడు ద ఐడియా ఈజ్ ఓన్లీ ఒక మనిషి మాట్లాడుతున్నాడు, అక్కడ రిసీవర్ లిస్నర్ ఎవరు లేరు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం సే అని అంటాము. అందుకనే సంబడి సేస్ సంథింగ్, ఓన్లీ ఎవరో మాట్లాడారు కానీ ఎవరితో మాట్లాడారు అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ మెన్షన్ చేయట్లేదు అన్నప్పుడు దాన్ని మనము సే అని అంటాము. బట్ సంబడి టెల్ సమ్వన్ సంథింగ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్, అంటే ఇక్కడ ఎవరో చెప్తున్నాము, ఎవరికో చెప్, అంటే మనం చెప్పేది ఎవరు రిసీవర్ ఉన్నప్పుడు ఇది టెల్, కానీ ఇది సే. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సే అండ్ టెల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము, అప్పుడు మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, సో వెన్ యూ సే యూ డోంట్ మెన్షన్ హూ సెడ్ ఇట్, మనం ఇక్కడ ఎవరు అనేది మనం మెన్షన్ చేయట్లేదు. కానీ మనం టెల్ చెప్పేటప్పుడు వీ మెన్షన్ ద లిస్నర్, లిస్నర్ ఎవరు అని మనం చెప్తాం. లైక్ ఐ టోల్డ్ మై మామ్, ఐ విల్ టెల్ ద పోలీస్, ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ సెడ్ అని వచ్చింది. ఓకే, మేరీ సెడ్ షీ లైక్స్ హర్ న్యూ టీచర్. సో ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే సే ప్రెజెంట్, కానీ సే పాస్ట్ అయిపోతే సెడ్ అయిపోతుంది. టెల్ ప్రెజెంట్ కానీ టెల్ పాస్ట్లో టోల్డ్ అయిపోతుంది. సో నేను చెప్పే ఎగ్జాంపుల్స్లో సే, సెడ్, టెల్, టోల్డ్ వచ్చినా మీరు అర్థం చేసుకోవాలి. దట్ బేసికల్లీ సే అండ్ టెల్ అని అర్థం. సిచ్యువేషన్కి తగినట్టు సెడ్ ఆర్ టోల్డ్ అని మారొచ్చు. లైక్ ఇక్కడ సెడ్ అని అన్నాము అంటే పాస్ట్ టెన్స్. మేరీ సెడ్ షీ లైక్స్ అవర్ న్యూ టీచర్, కానీ అదే టోల్డ్ చెప్పారు. మేరీ టోల్డ్ మీ, ఇక్కడ మీ వచ్చింది, లిసనర్ ఉన్నాడు. మేరీ టోల్డ్ మీ షీ లైక్స్ హర్ న్యూ టీచర్. సో సిచ్యువేషన్ సేమే, కానీ ఇక్కడ చెప్పేటప్పుడు అంటే మేరీ సహజంగా జనరల్గా రొటీన్గా మామూలుగా తనకు అనిపించింది ఇలా అంటది, ఏమని అంటది, తనకి కొత్త టీచర్ నచ్చిందంట అనేటప్పుడు సే, అంటే ఆ జనరల్ టోన్ ఉంది అక్కడ. కానీ మేరీ ఎవరికో చెప్పింది అనేది ఇంపార్టెంట్. ఎవరికి? నాకు చెప్పింది. మేరీ నాకు చెప్పింది ఆమె కొత్త టీచర్ నచ్చిందంట, అప్పుడు అది టోల్డ్ అయిపోతుంది. That is the difference. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. Can you say good morning in another language? I can say good morning in 3 different languages. So, ఇక్కడ 2 sentences ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ తెండింది, సెకండ్ వన్ ఎక్స్క్లమేషన్ తెండింది. ఫస్ట్ నేను అడుగుతున్నాను ఏమని, Can you say good morning in another language? నీ గుడ్ మార్నింగ్ వేరే భాషలో చెప్పడం వస్తుందా? సో చెప్పడం అని అంటున్నాం, కానీ ఇక్కడ ఎవరికి చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాదు. సహజంగా నువ్వు ఎలా చెప్తావు, నీకు చెప్పడం వస్తుందా? ఇట్స్ అ రొటీన్ జనరల్ న్యాచురల్ క్వశ్చన్, దెన్ మనం సే వాడాలి. క్యాన్ యూ సే గుడ్ మార్నింగ్ అనాలి. క్యాన్ యూ టెల్ గుడ్ మార్నింగ్ అని ఎప్పుడు అనొచ్చు అంటే క్యాన్ యూ టెల్ గుడ్ మార్నింగ్ టు హిమ్ అని అనాలి. క్యాన్ యూ సే గుడ్ మార్నింగ్ టు హిమ్ అని అనకూడదు. క్యాన్ యూ సే గుడ్ మార్నింగ్ ఉంటే అంతే అనాలి, యా గుడ్ మార్నింగ్ అలా అనాలి. సో చెప్పడం ఇంపార్టెంట్ అయినప్పుడు సే, ఎవరికి చెప్పామని ఇంపార్టెంట్ అయినప్పుడు టెల్.
అలా. సో ఇక్కడ నేను రిప్లై ఏం చెప్తున్నా, ఐ క్యాన్ సే గుడ్ మార్నింగ్ ఇన్ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇది ఎక్స్క్లమేషన్తో ఎండ్ అయింది, ఆశ్చర్య చిహ్నంతో ఎండ్ అయింది, కాబట్టి ఒక ఎక్సైట్మెంట్తో నేను చెప్తున్నాను. ఒకటేంటి, నేను 3 భాషల్లో చెప్తారా గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ టెల్ ఎగ్జాంపుల్ చూస్తాము. క్యాన్ యూ టెల్ యువర్ మదర్, ఓకే ఎవరికి చెప్పాలి, మీ అమ్మకి. ఐ కాల్డ్, క్యాన్ యూ టెల్ యువర్ మదర్ ఐ కాల్డ్, మీ మమ్మీకి నేను కాల్ చేసిన అని చెప్తావా. అంటే అర్థం ఏంటంటే, అంటే నేను కాల్ చేశాను కదా నీతో మాట్లాడడానికి, అలానే మమ్మీ గురించి కూడా అడిగాను అనేది షార్ట్గా ఇలా చెప్తాం. క్యాన్ యూ టెల్ యువర్ మదర్ ఐ కాల్డ్, మమ్మీ కూడా చెప్పు నేను అడిగినా అని చెప్తాం కదా, అదే ఇది అనమాట. క్యాన్ యూ టెల్ యువర్ మదర్ ఐ కాల్డ్. సో ఇక్కడ మదర్కి చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ టెల్ వచ్చింది. సో ఇక్కడ క్యాన్ యూ సే యువర్ మదర్ అని చెప్పకూడదు, తప్పది. ఓకే, క్యాన్ యూ సే అని అనేటప్పుడు ఏదో ఒకటి చెప్తాం. క్యాన్ యూ సే గుడ్ మార్నింగ్, క్యాన్ యూ సే దిస్ ఇన్ ఇంగ్లీష్, అట్లా ఒకటి జనరల్గా అడిగేటప్పుడు. రిసీవర్ లిసనర్ ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు, కానీ రిసీవర్ ఇంపార్టెంట్, ఎవరు వింటున్నారు అనేది ఇంపార్టెంట్ అనేటప్పుడు టెల్ చెప్పాలి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, కొన్ని కొన్నిసారి సే క్యాన్ బి ఫాలోడ్ బై టు బట్ నాట్ టెల్. అంటే సే టు అని రావచ్చు, కానీ టెల్, టెల్కి ఏ డిపెండెంట్ ప్రిపోజిషన్స్ ఉండవు అనమాట. అంటే ఇవి రెండు వర్బ్స్, చెప్పడం అనేది ఒక యాక్షన్, రైట్? సే అన్న చెప్పడమే, టెల్ అన్న చెప్పడమే, కానీ మనం డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకున్నాము. కొన్ని వర్బ్స్కి ప్రిపోజిషన్స్ వస్తాయి, కొన్ని వర్బ్స్కి ప్రిపోజిషన్స్ రావు. అలానే ఇప్పుడు ఈ టెల్ అనేదానికి ప్రిపోజిషన్ రావట్లే, రాదు, ఎందుకంటే ఆ వర్బ్ అట్లనే, దాని బేసిక్ స్ట్రక్చరే అలా ఉంటాయి, దాంతో ఏ ప్రిపోజిషన్స్ రాదనమాట. సో టెల్ తర్వాత డైరెక్ట్ మనిషి వచ్చేస్తాడు. ఓకే, అండ్ ఎందుకు ఇది ఇట్లా ఉంటాయి, ఎందుకు ఇట్లా ఉంటాయి, ఇవి ట్రాన్జిటివ్ వర్బ్స్. ట్రాన్జిటివ్ వర్బ్స్కి ఇలానే ఉంటాయన్నమాట, వర్బ్ తర్వాత ఇమీడియట్లీ ఆ నౌనో ప్రొనౌనో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్రాన్జిటివ్లో ఇప్పుడు సే టు అని వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, టు, విత్, ఇన్, అబౌట్, ఓవర్, ఇట్లా చాలా, డౌన్, అప్ ఇట్లాంటివి వస్తాయి. నేను నెక్స్ట్ స్పీక్ అండ్ టాక్ చెప్పేటప్పుడు చూపిస్తాను, కానీ ఓన్లీ టెల్కి రాదనమాట, టెల్ ఒక ట్రాన్జిటివ్ వర్బ్ కాబట్టి. కానీ సే, స్పీక్, టాక్ అవన్నీ ఇంట్రాన్జిటివ్ వర్బ్స్, అంటే వీటికి ఏదో ఒక ప్రిపోజిషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలా ముఖ్యంగా సేకి టూ వచ్చే అవకాశం ఉంది, ఎలా అని చూస్తాము. సో వాట్ డిడ్ హీ సే టు ద పోలీస్, ఓకే, వాట్ డిడ్ హీ సే టు ద పోలీస్ కూడా పాసిబుల్ ఉంది. వాట్ డిడ్ హీ టెల్ ద పోలీస్ కూడా పాసిబుల్ ఉంది. సో ఇక్కడ మీరు ఒక డౌట్ వస్తుంది, సార్ సే చెప్పేటప్పుడు మనకి ఎవరు రారు అని అనుకున్నాం కదా, మరి ఇక్కడ పోలీస్ ఎట్లా వచ్చింది అని అంటే, సపోజ్ అలా ఒక లిసనర్ వచ్చేటప్పుడు మనము టూ సహాయంతో ఇక్కడ ఒక లిసనర్ని సేకి పెట్టే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ మనం టెల్కి లిసనర్ చెప్తున్నాం కదా, హౌ డిడ్ హీ టెల్ ద పోలీస్ అని. సో ఇలానే అంటాం, టెల్ అంటే అర్థం ఏంటి, ఒక లిసనర్ వస్తాడు, ఏ పోలీస్కి ఏం చెప్పాడు అనేటప్పుడు. సో మనము వాట్ డిడ్ హీ టెల్ ద పోలీస్ అని అడుగుతున్నాము. సో ఇక్కడ లిసనర్ ఉన్నాడు, మరి సేక్ ఎందుకు లిసనర్ వచ్చాడు అంటే, ఇది అర్థం ఏమొస్తుంది అంటే, పోలీస్ వచ్చి విచారణ చేస్తుంది కాలనీలో. కాలనీలో విచారణ చేసినప్పుడు నన్ను వచ్చి అడుగుతుంది పోలీస్. పోలీస్ ఏం అడుగుతుందో దానికి తగినట్టు ఈ సిచ్యువేషన్ మారుతుంది అనమాట. సపోజ్ పోలీస్ నన్ను వచ్చి, ఆ బాబు ఇక్కడ స్ట్రీట్ లైట్ వెలుగుతుందా వెలగట్లేదా, ఇక్కడ రోజు ఎవరన్నా ఈ టైంకి వెళ్తారా వస్తారా, ఏమైనా జనరల్ క్వశ్చన్స్ నన్ను అడిగేటప్పుడు, ఒక రొటీన్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు నేనేమో చెప్తాను, ఓకే సార్ ఇక్కడ డైలీ 4 o'clock ఒక ఆటో వస్తుంది సార్, డైలీ 7 o'clock స్ట్రీట్ లైట్ వేస్తారు సార్ అని నేను చెప్తున్నాను పోలీస్కి. అంటే సహజంగా జనరల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేనేమైతే చెప్తున్నానో, అప్పుడు వాట్ డిడ్ హీ సే టు ద పోలీస్ అని అడగాలి. నువ్వేం చెప్పావు పోలీస్కి అని అంటున్నాం. అంటే జనరల్గా ఏదో వాళ్ళు అడిగారు, జనరల్గా నువ్వు ఏదో సమాధానం ఇచ్చావు అనేది అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఎందుకంటే అది జనరల్ టోన్లో ఉంది అడగడం అన్న మనం చెప్పడం కాబట్టి, సేకి కూడా లిసనర్ రావచ్చు. అలా లిసనర్ వచ్చేటప్పుడు టూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సే జనరల్లీ లిసనర్తో రాడు, కానీ సేతో లిసనర్ వచ్చే అవకాశం ఉంటే టూతో వస్తుంది. ఆ టోన్ ఆఫ్ లాంగ్వేజ్ క్వశ్చనింగ్ అన్న, ఆన్సరింగ్ అన్న, టోటలీ జనరల్ రొటీన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇలా ఒక పాసిబిలిటీ ఉంది. కానీ వాట్ డిడ్ హీ టెల్ ద పోలీస్ అంటే, నేను ఇప్పుడు జరిగిన సంఘటన గురించి నేనేమో చెప్తున్నా, సార్ నిన్న ఇద్దరు వచ్చిండ్రు సార్ ఆ అమ్మాయి పోతునుండే, వాళ్ళు ఫస్ట్ టైం అని బాగా ఏడిపించిండ్రు, థర్డ్ టైం అని కొట్టిండ్రు, మళ్ళీ కిడ్నాప్ చేసి తీసుకోపోయిండ్రు సార్, నేను చూసినా సార్ ఇవన్నీ. అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ ద పోలీస్ వాట్ హ్యాపెండ్, ఒక ఇన్సిడెంట్ని నేను చెప్తున్నా,
నేను చూసింది నేను చెప్తున్నా, నేను ఒక విట్నెస్గా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నా. సో నేను పోలీస్కి చెప్తున్నా, ఏం చెప్తున్నా, ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా. సో అక్కడ నేను పోలీస్కి చెప్పడం ఇంపార్టెంట్, ఏం చెప్పాను అనేది ఇంపార్టెంట్, అండ్ పోలీస్ ఆ లిసనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ మొత్తం కాంటెక్స్ట్లో. కాబట్టి ఇక్కడ టెల్, సో వాట్ డిడ్ హీ సే టు ద పోలీస్, వాట్ డిడ్ హీ టెల్ ద పోలీస్, సార్ ఏది రైట్ సార్ అని అడుగుతారు కొన్ని స్టూడెంట్స్. రైట్ రాంగ్ అని కాదు, ఈ సిచ్యువేషన్కి ఏం రావాలో దాని తగినట్టు మనం యూజ్ చేసి చెప్పాలి, అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఐ హోప్ దిస్ ఎగ్జాంపుల్స్ హ్యావ్ హెల్ప్డ్ యూ అండర్స్టాండ్ టూతో సహా ఎలా వస్తుంది అని అర్థం చేసుకోవాలి, సే టూ అని. కానీ టెల్కి ఎప్పుడు టూ ఇన్ అట్లా ఏం రాదు, టెల్ ఎప్పుడైనా టెల్లే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇట్స్ అ ట్రాన్సిటివ్ వర్బ్. ఆల్రైట్, సో నౌ సే టెల్ అర్థమైంది, మరి స్పీక్ అండ్ టాక్ ఏంటి, స్పీక్ అండ్ టాక్ డిఫరెన్సెస్ విత్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుంటాము. సరే, స్పీక్ అండ్ టాక్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే స్పీక్ అనేది మనం ఫార్మల్ ప్రెజెంటేషన్స్ అండ్ లెక్చర్స్కి స్పీక్ అని పెట్టుకోవాలి. టాక్ అనేది ఇన్ఫార్మల్ టోన్ అని చెప్పేటప్పుడు మనం టాక్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టూ ఎగ్జాంపుల్స్ కింద ఉంది చూడండి. డాక్టర్ గ్రహామ్ ఫోస్టర్ విల్ స్పీక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద రీజన్, అంటే ఒక ప్రొఫెసర్ ఆర్ మేబీ ఈయన విజిటింగ్ లెక్చరర్ కావచ్చు, ఆర్ సొసైటీలో ఏదో పెద్ద మనిషి కావచ్చు, ఆర్ కాలేజ్లో ఏదో పెద్ద మనిషి కావచ్చు, అండ్ హీఈస్ హైలీ క్వాలిఫైడ్, అందుకని మనం ఆయన డాక్టర్ అని అడ్రస్ చేస్తున్నాము. రైట్, సో డాక్టర్ గ్రహామ్ ఫోస్టర్. సో డాక్టర్ గ్రహామ్ ఫోస్టర్ అని ఎందుకు అంటాము, ఈ ఆ డాక్టర్ గ్రహామ్ ఫోస్టర్ అని చదివేటప్పుడే నాకు అర్థమైపోయింది ఇది ఒక ఫార్మల్ సిచ్యువేషన్ అని. ఫార్మల్ అంటే ఏంటి, ఎనీథింగ్ రిలేటెడ్ టు వర్క్, సీరియస్, ప్రొఫెషనల్, ఇట్లాంటి సిచ్యువేషన్ని మనం ఫార్మల్ అంటాము. ఇన్ఫార్మల్ అంటే ఏంటి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వర్కర్, అరే ఏంద్రబాబు ఎట్లున్నావు, ఇది ఇన్ఫార్మల్. నువ్వు ఏంద్రబాబు ఎట్లున్నావు అని మనం ఆఫీస్లోనో అందులో మాట్లాడము, ఆల్దో మనం మన కలీగ్సే ఉంటారు, ఆర్ బాస్ ఫ్రెండ్లీ ఉన్నా మనం ఏంద్రబాయి మాట్లాడలేము అట్లా, బికాజ్ ఇట్స్ అ ఫార్మల్ కాంటెక్స్ట్. సో ఇదే ఫార్మల్ ఇన్ఫార్మల్కి డిఫరెన్స్. సార్ వస్తారా మీరు, అన్నాన్ని వెళ్ళిపోవాలా, అంటే మనం అక్కడ ఫార్మలీ ట్రీట్ చేస్తున్నాం సిచ్యువేషన్. ఇన్ఫార్మల్ ఉన్నప్పుడు టాక్ చెప్పాలి, ఫార్మల్ ఉన్నప్పుడు స్పీక్ చెప్పాలి. ఇక నేను డాక్టర్ గ్రహామ్ ఫోస్టర్ అని చదవగానే నేను క్యాచ్ చేసేసిన ఇది ఫార్మల్ అని, ఎందుకంటే ఆయనకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం, అంటే ఆ సిచ్యువేషనే ఒక ఫార్మల్ సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది. డాక్టర్ గ్రహామ్ ఫోస్టర్ విల్ స్పీక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద రీజన్, ఇది డాక్టర్ గ్రహామ్ ఫోస్టర్ చేసే పని. నెక్స్ట్ వన్, కైల్ ఈజ్ గోయింగ్ టు అస్. ఓకే, కైల్ ఈజ్ గోయింగ్ టు, ఇక్కడ డాష్ ఉంది. ఓకే, ఈ డాష్లో మీరు ఇప్పుడు స్పీకో టాకో నాకు ఫిల్ చేసి చెప్పాలి. ఓకే, కైల్ ఈజ్ గోయింగ్ టు డాష్ అస్ త్రూ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ దెన్ లిజ్ విల్ టాక్ అబౌట్ ద మార్కెటింగ్ ప్లాన్. సో ఇక్కడ కైల్ అని ఒక మనిషి, లిజ్ అని ఒక మనిషి. కైల్ ఏం చెప్తుంది, కైల్ మనల్ని హీఈస్ గోయింగ్ టు అంటే చెప్పబోతుంది, అంటే ఇప్పుడు నేను గోయింగ్ టు తర్వాత స్పీకర్స్ టాకర్స్ అని ఉంది. సో ఇక్కడ టాక్ అని వస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ కైలో లిజో చెప్పేటప్పుడు మిస్ క్లైల్, మిస్ లిజ్, మిస్సెస్ అట్లా ఏం చెప్పట్లేదు. అండ్ సిచ్యువేషన్ చాలా, ఆ సెంటెన్స్ చదివినా ఎవరికో చెప్తున్నట్టు ఉన్నది, అరే ఫస్ట్ ఈమె మనకి సాఫ్ట్వేర్ బెనిఫిట్స్ చెప్తుంది, తర్వాత లిజ్ మనకి మార్కెటింగ్ ప్లాన్ గురించి చెప్తుంది. సో ఇది చాలా ఇన్ఫార్మల్గా చెప్తున్నాం, ఇందులో ఏం సీరియస్నెస్ లేదు, ఇదేం ఒక గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఫార్మాలిటీ అట్లా ఏం లేదు. సో కైల్ ఈజ్ గోయింగ్ టు టాక్ అస్ త్రూ అని వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, ఈజ్ గోయింగ్ టు టాక్ అస్ త్రూ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో టాక్ అస్ త్రూకి అర్థం ఏంటి అంటే, యాక్చువల్లీ టాక్ త్రూ అనేది పదం అన్నమాట. టాక్ త్రూ ఎవరికి, మనకి, అస్ మనకి. సో జనరలీ ఇట్లా టాక్ త్రూ ఒకటే పదం యాక్చువల్, అయితే టాక్ త్రూ అనేది ఒకటే పదం అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పిన, లైక్ మనకి సేకి టూ వచ్చినట్టు టాక్కి ఇట్లా ఒక ప్రిపోజిషన్, టాక్ టూ రావచ్చు, టాక్ విత్ రావచ్చు, టాక్ త్రూ రావచ్చు, టాక్ ఓవర్ రావచ్చు, టాక్ ఇంటూ రావచ్చు. వీటిని మనము ఫ్రేసల్ వర్బ్స్ అంటాము. ఓకే, ఫ్రేసల్ వర్బ్స్ అంటాము. ఫ్రేసల్ వర్బ్స్ అంటే ఏంటి, ఫ్రేసల్ వర్బ్స్ అంటే వర్బ్ ఒక ప్రిపోజిషన్తో వస్తే దాన్ని మనము ఫ్రేసల్ వర్బ్ అని అంటాము. అండ్ అలా వర్బ్ అండ్ ప్రిపోజిషన్ కలిసి రావడం వల్ల ఆ వర్డ్కు కొత్త డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు టాక్ త్రూ, టాక్ త్రూకి అర్థం ఏంటంటే, సరే ఆగ్రా భాయ్ మీరు మీకు సమజ్ అవుతలే, నేను సమజాయిస్తా, వారు ఇద్దరు కొట్లాడుకున్నారు,
ఏదో అర్థమవుతలే అయితే ఎవరో చెప్తారు, వాళ్ళు చెప్పేటప్పుడు మనకు అర్థమవుతుంది, అట్లా చెప్పడంని టాక్ త్రూ అంటారు. సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏందో ఏమని తెలియదు ఇక్కడ. అయితే ఎవరు చెప్తారు, సరే ఇప్పుడు కాయలు వచ్చి బెనిఫిట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏందని చెప్తుంది రా భయ్, ఇట్లా అంటున్నాం మనం తెలుగులో. అంటే ఏంటి అర్థం ఏంటి, మన ఎవరికి తెలియదు కాయలు మాట్లాడుతుంది, ఇప్పుడు కాయలు మాట్లాడితే మన అందరికి అర్థమైపోతుంది అన్నమాట అని చెప్పాలనేటప్పుడు మనం చెప్తుంది కాయలు చెప్తుంది. ఇప్పుడు మార్కెటింగ్ ప్లాన్ అర్థం చేసుకోండి అని నేను చెప్పకపోయినా అక్కడ నా టోన్ ఏం చెప్తుంది, అర్థం చేసుకోవచ్చు అర్థమైపోతుంది అని చెప్తున్నాము. కానీ ఇంగ్లీష్లో ఏమంటారు, టాక్ అని చెప్పకుండా టాక్ త్రూ అంటాము. అంటే టాక్ త్రూకి అర్థం డీటెయిల్గా మంచిగా చెప్తుంది, మనకు అర్థమవుతుంది, సమజ్ అవుతుంది, అట్లా ఆ మీనింగ్ ఈజ్ టాక్ త్రూ. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రేసల్ వర్బ్ చూడండి, మనము టాకే వాడినాం కానీ టాక్ త్రూ అని వాడేటప్పుడు కూడా చెప్తుంది, కానీ చెప్తే సమజ్ అవుతుంది అన్నట్టు మీనింగ్ వస్తుంది, రైట్? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దీస్ ఫ్రేసల్ వర్బ్స్. ఓకే, టాక్ త్రూ, టాక్ ఇన్, టాక్ ఇన్ టూ, ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇక్కడ కాయలు ఏం చేస్తుంది, మనకి సమజాయిస్తుంది ఏదేని గురించి, బెనిఫిట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, అట్లానే లీజ్ ఏమో తర్వాత మార్కెటింగ్ ప్లాన్ గురించి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ టాక్ అబౌట్, ఓకే, గురించి, అబౌట్ అంటే గురించి, ఓకే, గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుంది, మార్కెటింగ్ ప్లాన్ గురించి మాట్లాడుతుంది. ఈమె సమజాయిస్తుంది, ఈమె దేని గురించి మాట్లాడుతుంది అని చెప్తున్నాడు ఈ సెంటెన్స్లో. ఇప్పుడు చూడండి ఆ టోన్ ఎట్లా ఉంది, టోటల్ ఇన్ఫార్మల్ ఉంది కాబట్టి టాక్ వాడినాము. అండ్ టాక్కి తగ్గినట్టు ఏ ప్రిపోజిషన్ వస్తుందో, ఏ ఫ్రేసల్ వర్బ్గా చెప్పాలనుకుంటున్నాం అట్లా చెప్పుకుంటాం అన్నమాట అది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పీక్ అండ్ టాక్. బేసిక్గా ఏంది, ఫార్మల్, ఇన్ఫార్మల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మంచిగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు టూతో చూడండి, ఐ నీడ్ టు స్పీక్ టు యూ. ఓకే, స్పీక్ టు యూ, ఐ నీడ్ టు టాక్ టు యూ, ఇలా రావచ్చు. స్పీక్ టు యూ అని అనొచ్చు, టాక్ టు యూ అనొచ్చు. మరి స్పీక్ టు యూ అని ఎప్పుడు అనాలి, టాక్ టు యూ ఎప్పుడు అనాలి? సో స్పీక్ అనగానే ఫార్మల్, టాక్ అనగానే ఇన్ఫార్మల్, ఇది మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఐ నీడ్ టు స్పీక్ టు యూ అనేటప్పుడు ద స్పీకర్ డస్ నాట్ నో యూ వెరీ వెల్. మరి ఐ నీడ్ టు టాక్ టు యూ అనేటప్పుడు కూడా ద స్పీకర్ డస్ నాట్ నో యూ వెరీ వెల్, అంటే స్పీకర్కి, అంటే ఎవరైతే చెప్తున్నారో ఈ సెంటెన్స్, నాకు వచ్చి ఎవరో చెప్తున్నారు ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని, నాకు వచ్చి ఎవరో చెప్తున్నారు ఐ నీడ్ టు టాక్ టు యూ అని, స్పీక్ టు యూ చెప్పినా టాక్ టు యూ చెప్పినా నాకు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ముందు పరిచయం లేదు, ఎవరు తెలియలేని మనిషి కావచ్చు. కానీ స్పీక్ అంటే అది ఒక ఫార్మల్ సిచ్యువేషన్, ఇన్ఫార్మల్గా ఉంటే టాక్ టు యూ అని అంటాము. అట్ ద సేమ్ టైం, ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది స్పీక్ టుకి దీనికి, బట్ వాట్ హీ హ్యాస్ టు సే ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ సీరియస్, బట్ వాట్ హీ హ్యాస్ టు సే ఈజ్ ఇన్ఫార్మల్. సో రెండు సిచ్యువేషన్స్ ఇస్తా, ఒకటి నేను వర్క్లో ఉన్నాను, ఇంకోటి నేను బస్సులో ఉన్నాను. సో నేను వర్క్లో ఉండేటప్పుడు నాకు తెలియలేని ఒక కలీగ్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని అనాలి, ఎందుకంటే ఆ మనిషి ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పేది ఏదో వర్క్ రిలేటెడ్ ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు నాతో అని ఆయన ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని చెప్పేటప్పుడే నాకు అర్థమైపోతుంది. అయితే ఏంటంటే ఎస్ షూర్ గో అహెడ్ ఆర్ ఎస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని నేను ఇలా స్పందిస్తాను. ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఫార్మల్గా ఉన్నది. అంటే ఇది తెలుగులో చూస్తే ఎట్లుంటుందంటే నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా అని అంటాం. చెప్పండి, ఏం లేదు, ఈ మీరు ఈ ప్రాజెక్ట్ ఇలా చేస్తారు కదా, దీని ఫార్మాట్ ఇలా మార్చిస్తే బాగుంటుంది, అందుకనే కొంచెం హెల్ప్ చేస్తారా అని అడగడానికి వచ్చాను. సో ఇది ఫార్మల్ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్లో ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని అనాలి. మరి ఐ నీడ్ టు టాక్ టు యూ అని ఎప్పుడు అనాలి, ఐ నీడ్ టు టాక్ టు యూ ఎప్పుడు అంటాం, అంటే నేను బస్సులో ఉన్నా, బస్సులో ఉండేటప్పుడు చాలాసేపటిగా నా బ్యాగ్ ఒక ఆయనని డిస్టర్బ్ చేస్తున్నది, బికాస్ బస్సులో మూమెంట్ అవుతూ ఉంటుంది, ఒకరు కూర్చుంటారు ఒకరు నించుంటారు ఏదో అవుతూ ఉంటుంది. సో ఆయనని నేను చాలాసేపుగా డిస్టర్బ్ చేస్తున్నాను, నా బ్యాగ్ ఆయనకి తాకుతుందేమో, బట్ ఐ డిడ్ నాట్ గెట్ ద ఆపర్చునిటీ టు నో దాట్, అంటే నేను ఆయనని ట్రబుల్ చేస్తున్నానని నాకే తెలియదు, కానీ ఇప్పుడు ఆయన నాకు చెప్పాలనుకుంటున్నాడు. అయితే ఆయన ఎక్స్క్యూజ్ మీ ఐ నీడ్ టు టాక్ టు యూ అని అంటాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు ఆయన ఏం నాకు తెలంగాణ గవర్నమెంట్ ఏమేమి పథకాలు తీసింది అని చెప్పి మాట్లాడబోయేది లేదు. అదొక చిన్న టాపిక్, ఒక ఇన్ఫార్మల్ టాపిక్, ఏముంది అరే నీ బ్యాగ్ నాకు ఊరికనే తాకుతుంది రా వైజ్ రా చూసుకో, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. కాబట్టి ఆయన ఎక్స్క్యూజ్ మీ ఐ నీడ్ టు టాక్ టు యూ అంటారు. యా షూర్ టెల్ మీ అని నేనంట, అరే బ్యాగ్ కొడుతుంది రా వైజ్ రా చూసుకుంటా, ఓకే అని నేను చెప్తాను. సో ఈ సిచ్యువేషన్ ఎక్కడైంది, బస్సులో జరిగింది, బస్సులో జరిగింది కాబట్టి అది ఒక నార్మల్ సిచ్యువేషన్, ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ కాబట్టి నేను ఐ నీడ్ టు టాక్ టు యూ అని అంటాము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ నీడ్ టు స్పీక్ టు యూ అండ్ ఐ నీడ్ టు టాక్ టు యూ. ఇది మీరు ఇలా అర్థం చేసుకోవాలి.
సో వెన్ వీ రిఫర్ టు లాంగ్వేజెస్ అప్పుడు మనం స్పీక్ అని చెప్తాము. చాలామంది మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఏంటంటే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని అంటారు, ఇంకోటి స్పీక్ ఇంగ్లీష్ అని అంటారు. సో ఏది కరెక్ట్ అంటే ఇదే కరెక్ట్, రాంగ్. మనం ఒక భాష మాట్లాడతాము అని అంటాము. తెలుగు మాట్లాడడం వచ్చాను నీకు, ఇప్పుడు మన దాంట్లో ఏమైనా తెలుగు వస్తుందా, తెలుగులో మాట్లాడతావా, ఇట్లా రెండు మాట్లాడుతూ ఉంటాం మనం. లైక్ నీకు తెలుగులో మాట్లాడడం వచ్చా, తెలుగు మాట్లాడడం వచ్చా అని. సో ఇన్ ఇంగ్లీష్ అట్లా లో అని ఉండకూడదు భాషలకి. తెలుగు మాట్లాడతావా, ఇంగ్లీష్ మాట్లాడతావా, జర్మన్ మాట్లాడతావా, సంస్కృత్ మాట్లాడతావా, అలానే అంటాము. సో వీ స్పీక్ అ లాంగ్వేజ్, వీ డోంట్ స్పీక్ ఇన్ అ లాంగ్వేజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్, అంటే హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ అని అనాలి. ఇది ఒక పాయింట్. నాట్ అంటే ఇట్లా చెప్పకూడదు. ఎలా చెప్పకూడదు, హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ టాక్ అని చెప్పకూడదు. ఓకే, లాంగ్వేజెస్కి స్పీక్ చెప్పాలి, అండ్ స్పీక్లో ఇన్ రాకూడదు. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకొక పాయింట్, స్పీక్ అండ్ టాక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విష్ ఐ కుడ్ స్పీక్ ఇటాలియన్, ఇటాలియన్ అనే భాష నేను మాట్లాడగలిగితే మంచిగా ఉంటుంది కదా అని నాకు కోరిక ఉంది అని చెప్తున్నాడు. అయితే టాక్ ఇటాలియన్ అని చెప్పకూడదు, స్పీక్ ఇటాలియన్, స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాలి. సరే, లాంగ్వేజెస్ అని వచ్చినప్పుడు కూడా, అంటే ఇక్కడ లాంగ్వేజ్ పేరు నేను ఏం చెప్తున్నట్టు మామూలుగా, హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ అని అనాలి. సో ఒక రెండు యూసేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ యూసేజ్ ఏంటంటే ఫోకస్. ఫోకస్ ఏంటి అంటే స్పీక్ యూజువలీ ఫోకసెస్ ఆన్ ద పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఇక్కడ హీ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ ఎక్సర్సైజ్ అండ్ హ్యావింగ్ అ గుడ్ డయట్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం స్పీక్ వాడుతున్నాం, హీ ఈజ్ స్పీకింగ్ అని చెప్తున్నాం. కానీ ఇక్కడ హీ స్పీకింగ్ అని చెప్పేటప్పుడు మన ఫోకస్ ఏంటి, మన ఫోకస్ ఆ పర్సన్ పైన ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ, హీ. వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఎక్సర్సైజ్ గురించి, గుడ్ డైట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాడు మాట్లాడడం ఇంపార్టెంట్ అంటే మనం స్పీక్ అని చెప్తున్నాము. కానీ అదే ఇప్పుడు టాక్ ఉందనుకోండి, టాక్ ఫోకసెస్ ఆన్ స్పీకర్ అండ్ అట్లీస్ట్ వన్ లిస్నర్. అంటే ఇక్కడ టాక్ ఓకే, ఖచ్చితంగా ఎవరు మాట్లాడుతున్నారు అనేది అక్కడ అది సూచిస్తుంది, కానీ ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా అది సిగ్నిఫై చేస్తుంది. అండ్ అది టాకింగ్ ఎట్లుంటుంది అంటే అది ఇద్దరు మాట్లాడుతున్నారు, అంటే ఇట్ క్యాన్ మీన్ దే హ్యావ్ ఎ కన్వర్జేషన్, అంటే వాళ్ళు కన్వర్జేషన్ చేస్తున్నారు ఇద్దరు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అనేటప్పుడు మనం టాక్ అంటాము. ఒక మనిషి దీని గురించి మాట్లాడుతున్నాడు అనేటప్పుడు మనం స్పీక్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హోప్ ఐ కెన్ మీట్ యూ టు టాక్ అబౌట్ మై ప్లాన్స్ ఫర్ ద కంపెనీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టాక్ టు యూ అని రాలేదు, యూ ముందే వచ్చింది. ఓకే, ఐ హోప్ ఐ కెన్ మీట్ యూ. సో ఈ సిచ్యువేషన్లోనే మనము ఐ మాట్లాడతాడంట, యూ వింటాడంట. దేని గురించి, ప్లాన్స్ ఆఫ్ ద కంపెనీ గురించి. ఐకి ఏదో ప్లాన్స్ ఆఫ్ ద కంపెనీ ఉందంట, అది యూకి ఏదో రోజు కలిసి చెప్తాడంట. సో అక్కడ ఫోకస్ ఎవరు, ఇద్దరు ఉన్నారు. ఓకే, ఆఫ్కోర్స్ ఐ మాట్లాడతాడు కానీ ఒక లిసనర్ ఖచ్చితంగా ఉన్నాడు, కాబట్టి ఇక్కడ మనం టాక్ అనాలి. సో అదే ఫోకస్, అంటే మనం స్పీకర్ పైన ఫోకస్ చేస్తే స్పీక్, ఇద్దరు పైన ఫోకస్ చేస్తే టాక్. అంతేగాని I hope I can meet you to speak about my plans ani anukortu. Okay, next one, he always looks down while he is speaking. So ikkada second usage entante compare, ante manam compare chestam. Etla compare chestam ani chudandi, he always looks down while he is speaking ani antunamu. I was talking to Maria yesterday. So ikkada ee two sentences lo I was talking anagane oka Maria vachestundi. ఎస్టర్డే అంటే ఏదో ఇన్ఫార్మల్గా ఏదో మాట్లాడుతూ ఉండాను మరియాతో అని అర్థం. ఇక్కడ చూడండి, హీ ఆల్వేస్ లుక్స్ డౌన్ వెన్ హీ స్పీకింగ్, అంటే ద ఫోకస్ ఈజ్ ఆన్ హిజ్ యూజ్ ఆఫ్ వాయిస్ టు ప్రొడ్యూస్ వర్డ్స్. అంటే ఇక్కడ స్పీక్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ ద పర్సన్ హూ ఇస్ ప్రొడ్యూసింగ్ ద వర్డ్స్. అంటే మొత్తం సెంటెన్స్లో ఒట్టి హీ ఉన్నాడు, హీ ఆల్వేస్ లుక్స్ డౌన్, వాడు మాట్లాడేటప్పుడు కింద చూస్తూ మాట్లాడతాడు. అంటే ఇక్కడ మనం హీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, రైట్? సో ఓన్లీ స్పీకర్ పైన ఫోకస్ అవుతుంది కాబట్టి స్పీకింగ్. అదే ఐ వాజ్ టాకింగ్ టు మరియా ఎస్టర్డే అని అంటున్నాం, అంటే ఇక్కడ నేను మరియాతో మాట్లాడడం ఇంపార్టెంట్ అండ్ ఇది ఒక ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ కాబట్టి ఐ వాజ్ టాకింగ్
అని అర్థం. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్ అస్ పార్ట్ ఆఫ్ అ కన్వర్జేషన్ విత్ సమ్మన్ ఎల్స్. అంటే ఇక్కడ ఒక ఇక్కడ మర్యాదతో నేను మాట్లాడడం ఇంపార్టెంట్, ఆ కన్వర్జేషన్లో ఇంకొక మనిషి ఉన్నాడని చెప్పడం ఇంపార్టెంట్, కాబట్టి టాకింగ్ అని వస్తుంది. సో ఇలా టూ యూసేజెస్ ఉంటుంది అన్నమాట. ఒకటి మనం దేనిపైన ఫోకస్ చేస్తున్నాము, ఆర్ మనం కంపేర్ చేస్తున్నాం, అలా నాతోనే నేను మాట్లాడడం, నేను మాట్లాడేదాన్ని ఇంపార్టెంటా, లేకపోతే నేను ఇంకొకరితో మాట్లాడుతున్న కన్వర్జేషన్ చేయడం ఇంపార్టెంటా. ఆ కంపేర్ చేసేటప్పుడు స్పీక్ అండ్ టాక్ అనేది అవుతూ ఉంటుంది. సో ఐ హోప్ బై దిస్ టైం మీకు స్పీక్ అండ్ టాక్ పైన కూడా ఒక మంచి అవగాహన వచ్చిందని. సో ఇది ఇంకొక యూసేజ్ ఉంది, మనం టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు స్పీక్ ఆన్ ద టెలిఫోన్ అని మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్ రీటా హియర్? హూ స్పీకింగ్? మై నేమ్ ఇస్ యానా, ఐ వర్క్ విత్ హర్ అని అనాలి. అయితే నాట్ హూ ఇస్ టాకింగ్, అంటే ఇక్కడ ఏ బి ఇద్దరు మాట్లాడుకున్నారు, ఫోన్ చేసి ఇస్ రీటా హియర్ అని అడుగుతున్నా, ఎవరు మాట్లాడుతున్నారు అని నాకు రిప్లై వస్తుంది ఫోన్లో. అయితే ఎట్లా అని చెప్పాలి, ఫోన్లో అవుతుంది కన్వర్జేషన్ కాబట్టి హూ ఈజ్ స్పీకింగ్ అని అనాలి. హూ ఈజ్ టాకింగ్, హూ ఈజ్ సేయింగ్, హూ ఈజ్ టెల్లింగ్ కాదు, హూ ఈజ్ స్పీకింగ్. మై నేమ్స్ యానా, ఐ వర్క్ విత్ హర్ అని అనాలి. ఇంకొక ఎగ్జాంపుల్, హలో కెన్ ఐ స్పీక్ టు లారా ప్లీజ్? అంటే ఇది ఫోన్లో మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఫోన్ చేయగానే రింగ్ అయింది, రింగ్ అయ్యగానే హలో కెన్ ఐ స్పీక్ టు లారా ప్లీజ్ ఇలా అంటున్నాం అనమాట. సో ఫోన్లో మాట్లాడేటప్పుడు స్పీకే వాడాలి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్పీక్ అండ్ టాక్కి కొన్ని ప్రిపోజిషన్స్ రావచ్చు, లైక్ మనం సే టు అని ఎట్లా చూసాము అలా నేను చెప్పాను కదా, స్పీక్ అండ్ టాక్కి ప్రిపోజిషన్స్ రావచ్చు. ఈ ప్రిపోజిషన్స్ చాలా ప్రిపోజిషన్స్ రావచ్చు, విత్, ఆన్, డౌన్, అప్, ఇన్ టు, త్రూ, ఇలా చాలా రావచ్చు. ఫ్రేసల్ వర్బ్స్లో ఇది చాలా డెప్త్గా కవర్ అవుతుంది, కానీ ఈ క్లాస్ కాంటెక్స్ట్ మనకి స్పీక్ అండ్ టాక్ కాబట్టి నేను విత్ అని ఒక ప్రిపోజిషన్తో ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో వీ యూజువలీ యూస్ టు ఆఫ్టర్ స్పీక్ అండ్ టాక్. ఇన్ ఫార్మల్ సిచ్యువేషన్స్ మనం కొన్నిసారి విత్ యూస్ చేస్తాము, ఓకే, లైక్ స్పీక్ టు, టాక్ టు అని వాడచ్చు. ఐ నీడ్ టు స్పీక్ విత్ యూ అబౌట్ దిస్ కాన్ఫరెన్స్ నెక్స్ట్ వీక్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ స్పీక్ విత్ ఎందుకు వచ్చిందంటే ఇది ఒక కాన్ఫరెన్స్ అని చెప్పాము, అంటే ఇది ఒక వర్క్ రిలేటెడ్ ఫార్మల్ సిచ్యువేషన్ కాబట్టి ఐ నీడ్ టు స్పీక్ విత్. ఫార్మల్ ఉండేటప్పుడు మనము విత్ వాడతాము. ఐ వాజ్ స్పీకింగ్ విత్ రిచర్డ్ మాస్ ది అదర్ డే అబౌట్ ద గోల్ఫ్ క్లబ్. సో గోల్ఫ్ క్లబ్ గురించి ఆ రోజు అతనితో మాట్లాడినా రిచర్డ్తో, అంటే మామూలుగా చెప్తున్నా ఇది నేను, రిచర్డ్తో మాట్లాడినా అని. సో రిచర్డ్ మాస్ మేబీ నా ఆఫీస్ కలీగ్ కావచ్చు, ఆర్ మేబీ నా కస్టమర్ బాస్ కావచ్చు. సో ఐ స్పీక్ విత్ అంటారు అంటే ఓకే, ఇట్స్ అగైన్ అ ఫార్మల్ సిచ్యువేషన్, కానీ నేను గోల్ఫ్ క్లబ్ గురించి మాట్లాడుంటాను అని అర్థం. నెక్స్ట్ వన్, మే ఐ స్పీక్ విత్ యూ ఫర్ అ మూమెంట్? సో ఇది ఫార్మల్, ఇది కూడా అంటే ఒక నిమిషం నేను మీతో మాట్లాడొచ్చా, అంటే మే ఐ స్పీక్ విత్ యూ ఫర్ అ మూమెంట్. సో అగైన్ ఇట్స్ ఫార్మల్, అంటే స్పీక్ విత్ వచ్చేటప్పుడు అది జనరలీ ఫార్మల్ ఉంటుంది, స్పీక్ టు ఆర్ టాక్ టు వచ్చేటప్పుడు అది జనరలీ ఇన్ఫార్మల్ ఉంటుంది. కానీ బికాజ్ వి జనరలీ యూజ్ స్పీక్ ఫర్ ఫార్మల్, సో స్పీక్ విత్ అని మనం యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ కూడా సే లాగానే, లైక్ ఇప్పుడు మనం సే అండ్ టెల్ చూసాము. సో సే టు వచ్చేటప్పుడు జనరలీ సేకి లిసనర్ రాదు, కానీ సే టు వచ్చేటప్పుడు లిసనర్ వచ్చే అవకాశం ఉంది. అలానే స్పీక్కి లిసనర్ రాడు, కానీ అలా స్పీక్లో లిసనర్ పెట్టాలనుకుంటున్నాం అంటప్పుడు విత్ పెట్టి చెప్పొచ్చు. ఎందుకు అలా లిసనర్ కూడా పెట్టాల్సింది వస్తుంది అంటే కొన్ని కొన్ని ఇప్పుడు స్పీక్ అంటే ఫార్మల్, ఫార్మల్ సిచ్యువేషన్ చెప్తూ స్పీకర్ని కూడా మెన్షన్ చేయాలి అని వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము, స్పీక్ విత్ అనే చెప్తాము. ఇప్పుడు టాక్ ఉంది, టాక్ బై డిఫాల్ట్ టాక్ ఇన్ఫార్మలే, కానీ టాక్ విత్ అని వచ్చేటప్పుడు మనము ఎవరితో, తో విత్ అంటే తో, ఎవరితో మాట్లాడాలి అని చెప్పేటప్పుడు ఇన్ఫార్మల్ అండ్ ఆల్సో ఎవరితో మాట్లాడతాం అనేటప్పుడు టాక్ విత్ అని చెప్తాము. సో కొన్ని మిస్టేక్స్ చేస్తాము, ఆ మిస్టేక్స్ ఏంటి చూపిస్తాను. వి డోంట్ యూస్ టాక్ వెన్ రిఫరింగ్ టు ఫారిన్ లాంగ్వేజెస్. లైక్ ఐ స్పీక్ జర్మన్ అండ్ స్పానిష్ అని అనాలి, ఎందుకంటే ఇవి భాషలు, రైట్, భాషలకి మనం స్పీక్ అనే చెప్తాము. మనం ఐ క్యాన్ టాక్ జర్మన్ అండ్ స్పానిష్ అని చెప్పకూడదు, దిస్ ఈజ్ రాంగ్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దే క్యాన్ టాక్ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్ ఓవర్ డిన్నర్ అని చెప్పాలి. సో ఇప్పుడు దే క్యాన్ టాక్, టాక్ అంటే ఏంటి, సరే వాళ్ళు మాట్లాడుకోవచ్చు వాళ్ళిద్దరు, అంటే ఇక్కడ వాళ్ళిద్దరు, దే క్యాన్ టాక్ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్ అంటే ఇతను ఇతను మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాము. సో ఇది ఒక అంటే వీళ్ళు ఇద్దరు ఇద్దరితో మాట్లాడుకుంటారు, డిన్నర్లో మాట్లాడుకుంటారు, అక్కడ అదే చెప్పడం ఇంపార్టెంట్. అండ్ దెర్ ఇస్ అ లిసనర్, ఆ లిసనర్ ఎవరంటే ఈచ్ అదర్, నేను మాట్లాడితే నువ్వు వింటావు, నువ్వు మాట్లాడితే నేను వింటాను. సో అది అక్కడ లిసనర్ హైలైట్ కాబట్టి మనం టాక్ అని చెప్పాము, ఓకే. కానీ ఇక్కడ మనం స్పీక్ అని చెప్పకూడదు, ఎందుకంటే స్పీక్ ఫార్మల్ సిచ్యువేషన్. సరే తినేటప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరికి ఇద్దరు అర్థమవుతారు,
అది సిచ్యువేషన్ అక్కడ. సో అక్కడ మనం స్పీక్ అని చెప్పకూడదు, అది స్పీక్ ఫార్మల్ అనాలి. సో ఈ మిస్టేక్ చేయకూడదు. వి డోంట్ యూస్ స్పీక్ టు ఫోకస్ ఆన్ ద కన్వర్సేషన్. స్పీక్ యూజ్ చేసేటప్పుడు వీ ఫోకస్ ఆన్ ద స్పీకర్. అదే టాక్ ఆర్ టాక్ యూజ్ చేసేటప్పుడు మనము కన్వర్సేషన్ పైన ఫోకస్ చేస్తున్నాము అని అర్థం. ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని అనేటప్పుడు అర్థం ఏమొస్తుంది? ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని చెప్పేటప్పుడు అర్థం ఏంటంటే, ఓకే స్పీక్ అని వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా ఫార్మల్. సో ఏం పాసిబుల్ ఉండొచ్చు దీనివల్ల? ఒకటి, ద స్పీకర్ డస్ నాట్ నో యూ వెరీ వెల్. ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాము. రైట్, ఎవరైనా ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని చెప్పేటప్పుడు చెప్పేవాడు ఎవరో మనకి తెలియదు, అండ్ అది ఒక ఫార్మల్ సిచ్యువేషన్ ఉంటుంది, సచ్ అస్ వర్క్. అలానే ఇక్కడ ఆ పర్సన్ ఏం చెప్తున్నాడో అది చాలా ఇంపార్టెంట్ ఆర్ సీరియస్ విషయం ఉంటుంది, అందుకనే ఐ నీడ్ టు స్పీక్ టు యూ అని అంటాము. సో ఇది స్పీక్ సిచ్యువేషన్. కానీ అదే ఐ నీడ్ టు టాక్ టు యూ అని పర్సన్ చెప్పేటప్పుడు అర్థం ఏంటి? అదొక ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ కావచ్చు, అండ్ త్రీ సిచ్యువేషన్ కావచ్చు. ఒకటి, ఆ పర్సన్ మన ఫ్రెండ్ కావచ్చు కాబట్టి అది ఇన్ఫార్మల్. లేదంటే ఆ పర్సన్ మనకి ఎవరో మనకి తెలీదు కానీ వాళ్ళు చెప్పేది ఏదో ఇన్ఫార్మల్ ఉంటుంది. లైక్ నేను బస్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, వర్క్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో అలా ఐ నీడ్ టు టాక్ టు యూ అని అనొచ్చు. సో ఐ నీడ్ టు అని చెప్పి ఇట్లా చెప్పే అవకాశం ఉంది. ఐ నీడ్ టు స్పీక్, ఐ నీడ్ టు టాక్ అని చెప్పి ఐ నీడ్ టు స్పీక్ టు యూ, ఐ నీడ్ టు టాక్ టు యూ. ఓకే, ఇది పాసిబుల్ ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, దట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎందుకు ఇలా అంటాము అని మీకు తెలియాలి. సో దాట్ కంప్లీట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సే, టెల్, స్పీక్ అండ్ టాక్. సో సింపుల్గా చెప్పాలంటే సే అంటే ఎలా మాట్లాడతారు, ఏమైనా జనరల్గా మాట్లాడతారు. ఇక్కడ లిసనర్ గురించి మనకి ఇంపార్టెన్స్ లేదు. ఉట్టి ఆ ఒక మనిషి ఏం మాట్లాడతారు, హౌ డు యూ సే గుడ్ మార్నింగ్ ఇన్ హిందీ అలాంటివి చెప్పేటప్పుడు సే. టెల్ అని చెప్పేటప్పుడు ఎవరితో చెప్తున్నాము, లిసనర్నే హైలైట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనము టెల్ అని చెప్తాము. స్పీక్, ఇది ఫార్మల్ సిచ్యువేషన్స్లో మాట్లాడతాము. స్పీక్ టు అని కూడా మాట్లాడచ్చు, స్పీక్ విత్ అని కూడా మాట్లాడచ్చు, బోత్ ఆర్ పాసిబుల్. టాక్ అనేటప్పుడు మనం కన్వర్జేషన్ని హైలైట్ చేస్తున్నాము. ఇద్దరు వ్యక్తులు మాట్లాడే కన్వర్జేషన్ మనం హైలైట్ చేయాలి అనేటప్పుడు మనము టాక్ అని చెప్తాము. టాక్ టు, టాక్ విత్, టాక్ ఇన్ టు, టాక్ త్రూ, ఇట్లా చాలా ఫ్రేజల్ వర్బ్స్ పాసిబుల్ ఉన్నాయి. కానీ ఓన్లీ టెల్కి మాత్రం ఏ ప్రిపోజిషన్ రాదు. టెల్ తర్వాత టెల్ మీ, టెల్ మై బ్రదర్, ఐ టోల్డ్ మై మామ్, అలా డైరెక్ట్ మనం నౌన్ ప్రొనౌన్ పెట్టి చెప్పేస్తాము. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ క్విక్ సమ్మరీ ఫర్ దిస్ క్లాస్. సో ఐ హోప్ ఈ క్లాస్ మీకు చాలా యూస్ఫుల్ ఉంది అని అనుకుంటా. కానీ యాజ్ యూజువల్ నేను ఒక పాయింట్ చాలా స్ట్రెస్ చేస్తాను, అండ్ దట్ ఈస్ హోంవర్క్. నేర్చుకున్నంత వరకు ఏ వీడియో చూసినా, ఏ బుక్ చదివినా మంచిగా అర్థమైంది, బాగుంది, అర్థమైంది అని అనిపిస్తుంది. కానీ మనం చేస్తేనే అది మనకి ప్రాక్టీస్లో ఉంటుంది. సో హోంవర్క్, కొన్ని ఎక్సర్సైజెస్ మీరే సొంతంగా సే, టెల్, స్పీక్, టాక్ డిఫరెన్సెస్ ఎక్సర్సైజెస్ అని ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అవి మీరు ట్రై చేయొచ్చు. ఫర్ యువర్ ఈజ్ ఆఫ్ లెర్నింగ్ నేనే కొన్ని లింక్స్ మీకు కింద ఇస్తున్నాను. కానీ ఉట్టి ఈ లింక్స్ మాత్రమే చేయకండి, మీరు కూడా సొంతంగా గూగుల్లో వెతికి సింపుల్గా సే అండ్ టెల్ ఎక్సర్సైజెస్, స్పీక్ అండ్ టాక్ ఎక్సర్సైజెస్ అని కొట్టండి, మీకు చాలా వస్తాయి. అలా ప్రాక్టీస్ చేయండి, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. సో ఐ హోప్ ఈ క్లాస్లో మీకు సే, టెల్, స్పీక్, టాక్ గురించి చాలా మంచిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ క్లాస్ దెన్ సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్, ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోస్ మేము పబ్లిష్ చేస్తాము. దిస్ ఎ లాడ్ ఆఫ్ కాంటెంట్ ఆన్ ద ఛానల్. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ద ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ విచ్ కవర్స్ అన్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. సో మీకు చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి, మీకు టాపిక్స్ చాలా మంచిగా కేటగరైజ్ చేసి ఉన్నాయి. మీరు గ్రామర్ నేర్చుకోవాలన్నా, స్పీకింగ్ నేర్చుకోవాలన్నా, క్వశ్చన్స్ ఎలా అడగాలి, ప్రిపోజిషన్స్ ఎలా నేర్చుకోవాలి, ఆర్ కొన్ని క్విక్ ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి వేరు చిన్న చిన్న డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. సో ఇది మంచిగా పద్ధతిగా ఒక ప్లేలిస్ట్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని మీరు మంచిగా సదుపయోగం చేసుకోండి. అట్ సేమ్ టైం ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ సే, టెల్, స్పీక్, టాక్ ఎక్కడ వాడాలని తెలీదు. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్, సజెషన్స్ ఉంటే, సార్ ఇట్లాంటి టాపిక్ పైన కూడా వీడియో చేస్తే మంచిగా ఉంటుంది కదా అంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ టాపిక్ పైన కూడా నేను మంచిగా మెటీరియల్ డిజైన్ చేసి ఈజీగా మీరు నేర్చుకున్నట్టు ఒక వీడియో తయారు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్.